గద్వాల ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు తీర్పుపై స్పందించింది ఈసీ. డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను గెజిట్లో ముద్రించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని ఇదివరకే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ హైకోర్టు తీర్పు అమలు చేయడంలో ఇప్పటి వరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గాని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి కిందటే ఒక లేఖ రాసింది చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసింది. అందులో ప్రధానంగా డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఇమ్మీడియట్ గా రాష్ట్ర గెజిట్ లో నోటిఫికేషన్ ప్రచురించాలని ఆ లేఖ సారాంశం, దీనికి సంబంధించినటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలని, ఎలాంటి ఆలస్యం కూడా చేయొద్దని స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ మేరకు ఒక నోటిఫికేషన్, తన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో అందులో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ద ఎలక్షన్ కమిషన్ హియర్ బై పబ్లిషెస్ ద ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ at Hyderabad dated 24th August 2023 in election petition 4 of 2019 అనే నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచురించింది. సో ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర గెజిట్ లో కూడా ప్రకటించి రాష్ట్ర అసెంబ్లీలో గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించాలని క్లియర్ గా ఎన్నికల సంఘం లేఖ రాసింది. సో ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.